దారుణంశారు. మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిత్యావసర సరకంటే 24 గంటలు అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం 12 గంటలే దొరుకుతుంది సారు. ఇప్పుడు దాన్ని 8 గంటలకు కుదిస్తారట. ఇంతకంటే దారుణం ఇంకేదన్న ఉంటుందా సారు? కంపెనీలు ఆఫీసులలో బీ షిఫ్ట్ చేసేటోళ్ళ సంగతి ఏంది సారు? నిత్యావసర సరుకు దొరకకుంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అని కొందరు మస్తు బాధపడుతురట. ఇంతకు ఆ నిత్యావసర సరుకు ఏంటిది చూద్దాం. మందు మహారాజులకు మహాకష్టం రాబోతున్నది. పొదుగుంజాములు ఆడదాడితే మంద అమ్మరట, తాగేటోళ్ళకు దొరకదట. అయ్యో ఎంత పని అవుతుంది అని ఆయనతో గుండె వలిగారు. మనతనగా తీయుండ్రి ఆంధ్రాల సర్కార్ ఆఫీసులు పొద్దుగాల 10 గంటలకు దుఃఖనం తెరిచి 6 గంటలకు మూసేసినట్టు వైన్ షాప్ లో కూడా అదే టైం పెడతారట. అంటే 8 గంటలు మాత్రమే బీల్రు కోటర్ సీసలు అమ్ముతారన్నట్టు. మందు దుకాణాలకు మంగళారతి వాడే కార్యంలో ఫస్ట్ ఇట్లా టైం ఫిక్స్ చేస్తారట. ఇక 6 దాటితే మందు దొరకదు కాబట్టి తాగుడు తక్కువ చేస్తారని సర్కార్ వాళ్ళ ఆలోచన కావచ్చు. కానీ పొద్దుందాకా కూలినాలి వేసినోళ్ళు, ఆఫీసులో చెమట తీసినోళ్ళు కష్టం మర్చిపోతాను పొద్దుమోకినాక మందే మహా ఔషధం అనుకుంటారు. రాత్రిపూటనే బాలు కలకలలాడుతుంటాయి, బీల్రు కథం అవుతుంటాయి, దుకాన్లు లూటీ అవుతుంటాయి. మంచిగా రాత్రి 10 గంటల దాకా సిట్టింగ్ పెట్టి మనసు తృప్తి చేసుకుని ఇంటికి పోతారు. దావతులు బోవతులు కూడా చీకటైనాకనే ఎక్కువైతుంటాయి. చెల్ 6 దాటితే మందు దొరకదురా బాయ్ అని తాగేటోళ్ళంతా 5 గంటలకు 4 గంటలకు ఆఫీసులు పనులు బంద్ చేసి దుకాన్ల కాడ కురుకొస్తారో ఏమో. జర చూసుకోండి సాలరు.